ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వలేమంటూ వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పటాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో మూర్ఖపు పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందన్నారు నిరంజన్ రెడ్డి. ఆరు గ్యారంటీల పేరు మీద 13 విభాగాలుగా విడివిడి అంశాలు తీసుకుంటే 420 వాళ్ళు చెప్పిన అన్నీ కూడా దీంట్లో ఒకటి కూడా అమలు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ ఏదో వంకతోన వాయిదాలు వేసి ఒట్లు పెట్టి ప్రజల్ని నమ్మవలకి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ నగ్నమైనటువంటి స్వరూపాన్ని బయటపెట్టుకుంటారు. నేను కనీసం ఒక డజన్ సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింటాను. మా పార్టీ నాయకులు మాట్లాడినారు. ఇవి అలివి కానటువంటి హామీలు వీళ్ళు ఇచ్చినాయి. రైతాంగాన్ని నిండా ముంచేది ఖాయము. రైతు బంధు ఇవ్వరు వీళ్ళు. మీరు అప్రమత్తంగా ఉండండి. పొరపాటు జరిగిపోయింది. వాళ్ళు ఏదో ఎక్కువస్తారని ఆశపడి రైతులు ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది కదా అనుకుని ఆశపడతారంటే భంగపడ్డారు. చెప్పిన విషయాలని సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి గారే నిన్న ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు బంధు ఇక లేదు, పైసలు లేవు, మేము ఇవ్వలేము అని చెప్పి ఆయన ప్రకటించేసి సాగు కబురు సల్లగా చెప్పినాడు. రేపు రవికి ఇస్తారనే గ్యారంటీ కూడా ఏంటి? సేద్యం చేసేటువంటి 70 లక్షల మంది పూట కొడతాంటారంటే ఇది కండి. పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడిన మూర్ఖపు పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో. ఇది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాం. రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడి తగ్గిపోతాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చేటువంటి రాబడి సుమారు 17-18 వేల కోట్ల రూపాయలు సాలిన వచ్చేది కేసీఆర్ సర్కార్. ఇలా గణనీయంగా పడిపోయింది, గణనీయంగా పడిపోయింది. రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడులను, ఆర్థిక రాబడులను పెంపొందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకుండా పనిచేయకుండా మొత్తాన్ని మొత్తం అధోగతి పాలు చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడేటువంటి తీరుతో చివరికి ముందుకొచ్చినటువంటి బ్యాంకులు కూడా ఇవాళ రుణ సదుపాయం కల్పించడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సదుపాయం కల్పించడానికి బ్యాంకులే వెనక్కి పోయేటువంటి దుస్థితి తెచ్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.